ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తొలి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శంకర్నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఒక భాగమని, వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ, అనంతపురం జిల్లా అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి, తిరుపతి నాయుడు, ముడియం రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే వ్యవస్థలో భాగస్వామ్యం, పేద ప్రజలకు అనగాహన ప్రజలకు సేవలు చేస్తూ, ఏదైతే ప్రభుత్వానికి పూర్తిగా సహాయ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వివిధ సమస్యల పైన ఒక అవగాహన కలిగి, ఒక మానవతావాదిగా ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకున్నటువంటి మహావ్యక్తి రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని కూడా మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అయ్యారు కానీ, మరి అలాగే సిపిఎస్ విధానంలో ముందడుగు వేసిన విధానాన్ని, ఆయన పద్ధతిని మరి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల పట్ల, వారి సమస్యల పట్ల ఇంతటి సానుకూలతతో, ఇంతటి మంచి సౌద్భావమైనటువంటి ఆలోచనతో పనిచేసిన ప్రభుత్వం గతంలో లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. మరి అయ్యారు సంబంధించి, మరి గత ప్రభుత్వం 20% ఇస్తారని కేవలం మాటలకే పరిమితమైంది. ఆ మాటలు కాకుండా తన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు చేసిన తన పాదయాత్రలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ బాధను, తమ కోరును ఆయన వద్ద వెళ్ళబుచ్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం రాకముందే తన పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. తప్పకోకుండా 27% మీకు అయ్యారు కల్పిస్తారని, అదేవిధంగా సిపిఎస్ రద్దు కోసం మరి తప్పకోకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, ఆ దిశగా అడుగులు వెళ్తుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను